యాసంగిలో పారాబాయిల్డ్ రైస్ కొనమని కేంద్ర ఆహార పౌర సరఫరాల మంత్రి ఈరోజు రాజ్యసభలో స్పష్టం చేశారు. బలవంతంగా మెడపై కత్తిపెట్టి రాష్ట్ర ప్రభుత్వంతో పారాబాయిల్డ్ రైస్ సప్లై చేయమని సంతకం పెట్టించుకొని అది జెంటిల్మెన్ అగ్రిమెంట్ అని ప్రకటించే కుతర్కానికి పార్లమెంట్ సాక్షిగా, కేంద్ర ఆహార మంత్రి రాజ్యసభ సాక్షిగా తెరలేపడం ఈ దేశ దౌర్భాగ్యంగా పేర్కొంటున్నారు. బీజేపీ పాలిత కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రైతు వ్యతిరేక విధానాలను అమలు చేస్తూ రైతును ఇబ్బంది పెట్టడం ద్వారా రాజకీయ లబ్ధి ప్రయత్నం చేయడం, అధికారం కోసం ఏ అబద్ధాన్నైనా చెప్తామని, ఏ వర్గాన్నైనా ఇబ్బంది పాలు చేస్తామనే పాలసీని అనుసరిస్తున్నారనేది స్పష్టమవుతోందంటున్నారు. గత మూడేళ్లుగా రైస్ స్టాక్స్ ఎక్కువగా ఉన్నాయని కేంద్రం చెబుతోందని, ఒకవేళ ప్రొక్యూర్మెంట్ కొరకు ఇచ్చిన కోటా కంటే తక్కువ రైస్ గత ఖరీఫ్లో తెలంగాణ ఎఫ్సీకి ఇచ్చి ఉంటే కేంద్రం సంతోషించాల్సింది పోయి అది తెలంగాణ ప్రభుత్వం చేసిన తప్పు అన్నట్లుగా కేంద్ర మంత్రి మాట్లాడడాన్ని తప్పుపడుతున్నారు. తమ రాజకీయ ప్రయోజనాల కోసం మాత్రమే అని తెలంగాణ రైతులు ప్రజలకు స్పష్టంగా అర్థమవుతుందని పేర్కొంటున్నారు. గత ఏడాది సుమారు 90 లక్షల మెట్రిక్ టన్నుల కోటా ఈ సంవత్సరం ఎందుకు తగ్గించారని ప్రశ్నిస్తున్నారు. పారాబాయిల్డ్ రైస్ విషయంలో ఉపశమనాన్ని ప్రకటించకుండా పార్లమెంటు సాక్షిగా రాజకీయం చేయడం యావత్ తెలంగాణ సమాజం అసహించుకుంటోందని విశ్లేషకులు పేర్కొంటున్నారు.